ఆందోళనకు చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీళ్లు మత్తడి మీద నుంచి పోతాయో, వివిధ రాజకీయ పార్టీల నుంచి కేసీఆర్ నాయకత్వంలో క్రాంతి కిరణ్ను దీవించడానికి ఆ రకంగా పరవళ్ళు దక్కుతా ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉండే నాయకులు, అన్ని పార్టీల్లో ఉండే కార్యకర్తలు, యువకుడు, స్థానికుడు, ప్రజల మనిషి, మంచి మనిషిగా ఉన్నటువంటి క్రాంతిని గెలిపించుకుంటామని ఇవాళ అందరూ కూడా ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. ఇవాళ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదలు ఆయకట్టించింది ఎక్కడ అంటే అందోల్ నియోజకవర్గంలో ఇచ్చాం. సింగూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 40,000 ఎకరాలకు మొట్టమొదలు నీళ్లు ఇచ్చింది అందోల్ పుల్కల్లోనే ఇచ్చాం. వరుసగా 3 పంటలకు నీళ్లు ఇచ్చాం. అద్భుతంగా నీళ్లు వండినాయి. మొదటి పంటకు నీళ్లు ఇచ్చినాక ఒకసారి నన్ను అక్కడికి పిలిచినారు. మొదటి పంటకు నీళ్లు ఇచ్చినాక ఆ పంట కోయడానికి, వరి చేను కోయడానికి ఇవాళ గొర్రెపిల్లం కోస్తున్నాం, నువ్వు రావాలని నన్ను భోజనానికి పిలిచిండ్రు. నేను పోయినాడికి, నేను ఆడికి పోయినాక పంట కోసుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం సింగూరు నీళ్ళు ఇచ్చి మొదటి పంట పండింది కనుక మా ఎస్టీ సోదరులు, మా లంబాడి సోదరిమణులు నన్ను అక్కడ పిలిచినారు పంట కోయడానికి. ఆ పంట కోసినాక అన్నం పెట్టిండ్రు, తిన్నాక వచ్చేటప్పుడు చెప్పిన వానకాలం పంట కోసిండ్రు. ఇక యాసంగి పంటకు కూడా నీళ్ళు ఇస్తాం, బేఫికర్గా ఉండండి, వాన కోసం వానదేవునికి చూడాల్సిన అవసరం లేదు, మేము నీళ్లు తప్పకుండా ఇస్తామని చెప్పిన. చెప్పంగానే అవ్వ అన్నది, బైక్ ఎందుకు చూస్తా బిడ్డ, కేసీఆర్ ముఖం చూస్తా, మాకు నీళ్ళు వస్తాయి బిడ్డ అన్నది. అంటే వాళ్ళలో అంత నమ్మకం వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు కనుక మాకు తప్పకుండా నీళ్ళు వస్తాయనే నమ్మకం వచ్చింది. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సింగూరుకు కాలువలు తవ్విస్తున్నారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొక 1 ఏడాది లోపల కాళేశ్వరం కాలువ సింగూరుకు దలిగిందనుకో, మంజీరా వచ్చినా రాకపోయినా, మంజీరా నది పారినా పారకపోయినా సింగూరు నిండు కుండలెక్క ఉంటుంది. అందోల్లో 100,000 ఎకరాలకు నీళ్లు బారతాయి. ఈ 40,000 ఎకరాలే కాదు, 40,000 సింగూరు లిఫ్టు, కాళేశ్వరం కింద ఇంకా 60,000 వస్తుంది. ఈ 40 60 కలిపి 100,000 ఎకరాలకు అందోల్ నియోజకవర్గంలో నీళ్లు బారిస్తాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ 100,000 ఎకరాలు బావాలి పారాలంటే కేసీఆర్ సార్తో అయితే తప్ప కాంగ్రెస్తో అవుతుందా? 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఉప ముఖ్యమంత్రిగా ఉండే, కనీసం గా సింగూరు లిఫ్టు పూర్తి చేసిన రావాలి. ఇవాళ లిఫ్టు పూర్తయింది, 3 పంటలు పండినాయంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల, కేసీఆర్ వల్ల బారినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఎట్లుందంటే, మాట మాట్లాడితే అయితే వద్దు అంటారు, లేకపోతే రద్దు అంటారు. వద్దు లేకపోతే రద్దు, అంతా ఉల్టా పల్టా. ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం. ఒక్కటన్నా సకటి మాట మాట్లాడరు. ఇలా మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మంచిగా కడుపు నిండా కరెంట్ ఇస్తుండు. ఇలా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టిండు. బ్రహ్మాండంగా రైతుల కోసం భవిష్యత్తులో కూడా ఒక విద్యుత్ సర్ప్లస్ రేట్గా ఈ స్టేట్ను మార్చడానికి ముఖ్యమంత్రి గారు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టిండు. కాంగ్రెస్ ఉండగా పొద్దుగాల కరెంటు పోతే పొద్దుగడ దాకా కరెంటు ఉండపోవు, బాయికాడ దొంగ రాత్రి 12 గంటలకు కరెంట్ వచ్చేది. కానీ ఇలా తెలంగాణ వచ్చినాక నీ ఇంటి కాడ, నీ పొలం కాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాడు కేసీఆర్ సార్. కాంగ్రెస్ ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటుండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు, మేము కాంగ్రెస్ పార్టీ గెలిస్తే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మూత వేస్తాం, బంద్ పెడతాము అంటాడు. అంటే దేనికి బంద్ పెడుతున్నాయన నువ్వు? అంటే 24 గంటల కరెంట్ ఇయ్యం, మళ్ళా పాత లెక్క 6 గంటల కరెంటు దొంగ రాత్రి కరెంట్ ఇస్తా అని చెప్పదలుచుకున్నావా? అంటే ఎక్కడన్నా ఉంటుందే. కాంగ్రెస్ ఉండగా పంట వండాలంటే యాసంగి పంట మీద మోటార్ కాలకుండా పంట చేతికి రాలి. ఖచ్చితంగా ఒకసారో రెండుసార్లు మోటార్ కాలుతుండే. ఇవాళ కాలుతున్నాయా మోటార్లు? ఒక్కసారి కూడా మోటార్ కాలకుండా నాణ్యమైన పగటి పూట 24 గంటల కరెంటు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఇస్తే మేము వస్తే కరెంటు బంద్ పెడతాం, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బంద్ పెడతామంటారు కాంగ్రెస్ వాళ్ళు. రెండవది,
ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తుండు మన కేసీఆర్ గారు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మందం అందిస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మి బంధు పెడతాం. చూడండి అంటాడు అగట్ల, అరే నువ్వు 100,000 ఇచ్చినావు నేను 150,000 ఇస్తా అని చెప్పాలి. మేము కళ్యాణ లక్ష్మి బంధు పెడతాం, బంగారు తల్లి తెస్తాం. ఏమి ఎత్తుంది బంగారు తల్లి పెడితే 3,000 వస్తాయి. ఈ రకంగా ఎవరన్నా మాట్లాడతారా? కళ్యాణ లక్ష్మి బంధు పెడతాం అన్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటాడు మేం గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు చేస్తాం. 90 పైసల పని అయిపోయి 15 జిల్లాల్లో 37 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, కాలం కాకపోయినా మన సింగూరును నింపే ప్రాజెక్టు, కాళేశ్వరంను రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడచ్చా? ఇది తెలంగాణ వాళ్ళు మాట్లాడే మాటనా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటనా? చంద్రబాబు ఏమంటుండు? కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలంటుండు, కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలంటుండు. ఆయన ఎందుకు అంటుండు అంటే, ఇది కట్టి మనం మీద నీళ్లు తీసుకుంటే కింద పోలవరం కొంచెం కమ్మైతాయి, మాకు 3వ పంటకు నీళ్లు జాలయేమో అని చంద్రబాబు బంద్ చేయమంటుండు. ఆయన బంద్ చేయమన్నాడంటే ఆయన ఆంధ్రా మనిషి కనుక ఆంధ్రాకు న్యాయం చేయాలి కనుక 3వ పంటకు నీళ్లు కావాలి కనుక ఆయన మాట్లాడండి అనుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మేము కాళేశ్వరం రద్దు చేస్తామని మాట్లాడొచ్చా? ఇక వీళ్ళు అది రద్దు చేస్తామంటారు. నిన్న ఒక ఆయన అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ఆయన మాట్లాడితే నాకు నవ్వొచ్చింది. ఆయన అంటాడు మేము కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తాం. మా అక్కజనులకు అర్థం కాలేదు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి నడిపితే మేము పట్టుకోము కుళ్ళ ఇడిచిపెడతారట. తాగి నడిపినోడిని కుళ్ళ ఇడిస్తాం, వాడు బాగా యాక్సిడెంట్లు చేయాలి, చాలా మంది చచ్చిపోవాలి, రోడ్లు ఆగం కావాలి, ట్రాఫిక్ జామ్ కావాలి. ఎవడన్నా ధమాకున్నోడు మాట్లాడే మాట నాది? మేము కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తాం. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ అయినా మాట్లాడతాడు మేము గెలిస్తే రైతు బంధు పథకం బంద్ పెడతాం. రైతు బంధు అంటే తెలుసు కదా, ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చే పథకం, దాన్ని బంద్ పెడితే ఊకుంటారా రైతులు? ఏం చేస్తారు? రైతు బంధు బంద్ పెడతారట. ఇది ఎక్కడన్నా ఉంటుందా? ఇలా మన ముఖ్యమంత్రి గారు 100,000 రూపాయల రుణమాఫీని మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. 100,000 రూపాయల రుణం మాఫీ చేసుకుంటాం, పంటకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. 2 ఎకరాలు ఉంటే కూడా 2 ఎకరాలు ఉండే రైతుకు 20,000 వస్తాయి ఏడాదికి. 5 ఏళ్ళ మీద ఇదో 100,000 రూపాయలు రుణమాఫీ, 2 లక్షల రూపాయలు లాభం చేస్తామని మన ప్రభుత్వం ఆలోచన చేస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేము గెలిస్తే రైతు సమన్వయ సమితి రద్దు, రైతు బంధు రద్దు. ఇదేమి రద్దులండి? ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటాడు మేము గెలిస్తే మీరు పేకాట క్లబ్బులు బంద్ చేసినరు, దాన్ని రద్దు చేస్తాం. అంటే మళ్ళా పేకాట క్లబ్బులు గల్లీ కోటి, గ్రామానికి కోటి, పట్టణానికి కోటి కుల్లా చేస్తారట. చేయాలన్నాక మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక పేకాట క్లబ్బులన్నీ కూడా ఈ రాష్ట్రంలో రద్దు చేసినాం. అప్పుడు ఒక్కొక్క కాంగ్రెస్ నాయకునికి ఒక్కొక్క పేకాట క్లబ్ ఉంటుండే, గల్లీకి ఒక పేకాట పత్తాలాడే క్లబ్ ఉంటుండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేకాట క్లబ్బులు బంద్ చేస్తే ఆ బంద్ చేసిన దాన్ని మేము రద్దు చేస్తాము అంటాడు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకో కాంగ్రెస్ అయినా వాళ్ళకి ఏది మాట్లాడినా ఇష్టం ఉండదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము రెగ్యులరైజ్ చేస్తాము అంటే దానికి అడ్డం పడతామంటాడు, అది వద్దంటారు. ఈ రకంగా అయితే వద్దు లేకపోతే రద్దు. జనానికి కూడా ఇవాళ కోపం వచ్చింది, నువ్వు మాట్లాడితే వద్దు వద్దు అంటున్నావు, ఈ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఈ వద్దు వద్దనే కాంగ్రెస్ పార్టీ మాకు వద్దని ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తానంటాడు ఎవడన్నా? గీసొంటి పార్టీ ఇలా ప్రజలకు అవసరమా? 24 గంటలు కరెంట్ ఇస్తామంటే వద్దంటారు. అందుకే ఇలా జనానికి కూడా బాగా మనసున పట్టింది, ఈ వద్దు వద్దనే కాంగ్రెస్ పార్టీ మాకు వద్దని ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. నిన్న ఎక్కడో ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాల పేపర్స్ చదువుతూ ఉంటే పెద్ద ఆయన, వారు మాట్లాడుతున్నారు ఎల్ రమణ తెలంగాణ అయినా కాదా, చాడ వెంకటరెడ్డి తెలంగాణ అయినా కాదా, కోదండరామ్ గారు తెలంగాణ అయినా కాదా, వాళ్ళు తెలంగాణలే కానీ 50 నిలబడుతున్నారు, అమరావతిలో నిలబడుతున్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎల్ రమణతోనో కోదండరామ్ గారితోనో మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు,
కానీ ఇలా తెలంగాణ ప్రజలకు నచ్చంది ఏంటంటే, ఢిల్లీలో ఏపీ భవన్ ముంగట చంద్రబాబు నాయుడు గారి తలుపు ముంగట నువ్వు చేతులు కట్టుకొని నిలబడ్డవేమున్నా, ఓ అది తెలంగాణ ప్రజలకు నచ్చడం లేదు. తెలంగాణ తెచ్చుకున్నది స్వీయ అస్తిత్వం కోసం, స్వయం పరిపాలన కోసం, మనను మనమే పరిపాలించడం కోసం తెలంగాణ తెచ్చుకుంటే, ఈ తెచ్చుకున్న తెలంగాణలో నువ్వు పోయి చంద్రబాబు నాయుడు తలుపు కాడ ఆంధ్ర భవన్లో ఢిల్లీలో చేతులు కట్టుకొని నిలబడితే నువ్వు ఎక్కడ తాకట్టు పెడుతున్నావు తెలంగాణాత్మ గౌరవాన్ని? మరి ఎల్ రమణతో మాట్లాడేదే కరెక్ట్ అయితే చంద్రబాబు తలుపు కాడ చేతులు ఎందుకు కట్టుకొని నిలబడ్డావు? ఇవాళ గదే తెలంగాణ ప్రజలు వద్దంటున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అడుగడుగున పోతిరెడ్డి పాడు పులిచింతలు కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తే నోరు విప్పనోళ్ళు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా అంటే ఎదవులు మూసుకున్నటువంటిది ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ ఇప్పుడు మనమేమో ఈ వలస ఆంధ్ర నాయకులను పొలిమేరల దాకా మనం పంపిస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూపంలో భుజాల మీద ఎత్తుకొని రావడానికి కాంగ్రెస్ నాయకులు తయారవుతున్నారు. అందువల్ల ఇవాళ ప్రజలు మనం ఒప్పుకునే పరిస్థితి లేదు. మనం మన గౌరవం మనకు ముఖ్యం. ఇవాళ తెలంగాణ కొట్లాట స్వయం అస్తిత్వం కోసం ఏదైతే కొట్లాడినామో ఇంకా మనకు ముందు చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగినా కూడా హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలే, అసెంబ్లీ విభజన పూర్తి కాలే, సెక్రటరేట్ విభజన పూర్తి కాలే. ఈరోజు కృష్ణా గోదావరి నీళ్లలో ఆంధ్ర తెలంగాణ లెక్క ఇంకా తేలలే. ఇవాళ అనేక ఆస్తుల పంపకాలు పెండింగ్లో ఉన్నాయి. 15 దాకా ఉమ్మడి రాజధాని పెండింగ్లో ఉన్నది. ఇది చాలా కీలకమైన సమయం. ఇటువంటి సమయంలో తప్పిపోయో పొరపాటున్నో గ్రహపాటున్నో ఒక్క నిమిషానికి తెలుగుదేశం ఆధారపడ్డటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనుకో, మన నీళ్లు మనకు దక్కుతాయా? మన వాటా మనకు దక్కుతుందా? ఇప్పుడు ఒక్కటే కుల్లా మాట్లాడుకుందామే. ఇవాళ తెలంగాణకు గోదావరి నదిలో కృష్ణానదిలో న్యాయమైన వాటా దక్కాలంటే కేసీఆర్ గారు వేలు పట్టుకొని నడవాలనా, చంద్రబాబు నాయుడు వేలు పట్టుకొని నడిస్తే వస్తాయా? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో మేము చంద్రబాబు నాయుడు వేలు పట్టుకొని నడతామంటుండ్రు. మరి గా కాంగ్రెస్ వేలు పట్టుకొని మనం నడిస్తే చంద్రబాబు వెనుక నడిచినట్టే అవుతుంది కదా. మరి గా చంద్రబాబు వేలు పట్టుకొని నడిస్తే చంద్రబాబు నీళ్ళల్ల పంపకాలు జరిగితే ఒక ముద్ద మనకెక్కువేయమంటాడా, ఆంధ్రకి వేయమంటాడా? మరి గాయన వెనుక ఎట్లా నడవాలనే తెలంగాణ ప్రజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్.